బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు గిర్రమంటూ పిఠాపురం వైపు వెళ్ళాయి అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ పవన్ ప్రకటనపై స్పందించారు ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సడన్ డెసిషన్, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ కంటెస్టింగ్. కంటెస్టింగ్ అనేది ఆయన క్యాపిటల్ లెటర్స్ లో రాస్తూ ఫ్రమ్ పిఠాపురం అంటూ కూడా ఆయన ఎస్ అగా ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదే ట్వీట్ని ఆయన కొద్దిసేపటి క్రితం చేశారు. తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని రామ్ గోపాల్ వర్మ కీలక ప్రకటన చేశారు. ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంటున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇటీవల పవన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఆర్జీవీ. నిజంగానే వర్మ బరిలో ఉంటారా లేదంటే జస్ట్ ట్వీట్కే పరిమితం అవుతారా అని ఇప్పుడు డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన కొద్దిసేపటి క్రితం ఈ ట్వీట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిందని చెప్పుకోవాలి ఈ ట్వీట్. ఇప్పటికే ఆయన 340 ఆ ప్రాంతంలో పెడితే దాదాపు 160,000 మంది, మీరు నమ్ముతారో నమ్మరు, దాదాపు 160,000 మంది ఇప్పటి వరకు చూసారంటే అర్థం చేసుకోవచ్చు ఆ ట్వీట్ ఎంత వైరల్గా వెళుతోందో. కేవలం ఒక ఇంకా గంట కూడా కాలేదు, ఒక గంటలో దాదాపు 160,000 మంది చూశారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ కేవలం సెన్సేషన్కేనా, లేకపోతే కేవలం ట్వీట్కే పరిమితం అవుతుందా, లేకపోతే నేరుగా బరిలోకి దిగుతారా? బరిలోకి దిగితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు? ఇండిపెండెంట్గా దిగుతారా లేకపోతే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు అని ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. పిఠాపురం నుంచి తను పోటీ చేస్తానంటూ పవన్ ప్రకటించిన కొద్దిసేపటికే సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఎస్ పిఠాపురం నుంచి నేను కూడా బరిలోకి దిగుతున్నాను, సడన్ డెసిషన్ అంటున్నారు. ఇంతకీ ఏ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారు అంటే ఇప్పటి వరకు పార్టీ పేరు ప్రకటించలేదు, కానీ తాను మాత్రం పోటీ చేస్తానంటూ ఆయన ట్వీట్ చేయడం అయితే ఎక్స్లో ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. సంచలన దర్శకుల పేరున్నటువంటి రామ్ గోపాల్ వర్మ రాజకీయ నేపథ్యం, రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రాజకీయ నేతల జీవిత చరిత్ర మీద సినిమాలు తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటూ పోటీ చేస్తానంటూ చెప్పడం మాత్రం ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పటివరకు చాలా సందర్భాలు ఆయన చాలామంది మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎక్కడ కూడా రాజకీయాల్లోకి వస్తానని మాత్రం ఎక్కడ చెప్పలేదు, రాజకీయాలని తనకు ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పిన రామ్ గోపాల్ వర్మ ఈరోజు పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, సడన్ డిసిషన్ తీసుకున్నానంటూ చెప్పడం వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని ప్రధాన కారణం పొలిటికల్గా పవన్ కళ్యాణ్ మీద ప్రతి సందర్భంలోనూ రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోతూ ఉంటారు, ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఉంటారు. ఆయన ఉద్దేశిస్తూ చాలా పవర్ స్టార్ అనే సినిమా తీశారు, ఓటీటీ వేదిక యూట్యూబ్లో ఆయన సినిమాను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఆయన తీసే దాదాపు నాలుగైదు పొలిటికల్ సెటరికల్ సినిమా తీస్తే దాంట్లో 3-4 సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో తాను కూడా అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు చర్చ జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఏ పార్టీ నుంచి ఒకవేళ పోటీ చేస్తే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం లేదు, ఒకవేళ పోటీ చేస్తే ఇండిపెండెంట్గానే పోటీ చేసే అవకాశం, ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ అక్కడ వంగాగేతున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేస్తారేమో చూడాలి. లేకపోతే ఇది కేవలం ఒక సెన్సేషన్ కోసం మాత్రమే రామ్ గోపాల్ వర్మ పెట్టారా, లేకపోతే నిజంగానే తనకి ఆయనకి రాజకీయాల మీద ఆసక్తి వచ్చి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలనుకుని ఈ ట్వీట్ చేశారనేది చూడాల్సి ఉంది. ఇంట్రెస్టింగ్ రాజేష్, ఆయన సడన్ డెసిషన్ అన్నారు. అంటే సడన్ డెసిషన్ అన్నారు, చాలా డిప్లొమాటిక్ టెక్స్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎస్ ఏ నిర్ణయం వేరే వారి నుంచి వచ్చిందని కానీ లేకపోతే సెల్ఫ్ డెసిషన్ అని కానీ చెప్పలేదు. సడన్ డెసిషన్ అనే మాటని క్యాపిటల్ లెటర్స్లో ఆయన కోట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూపించే ప్రయత్నం చేద్దాం ఆన్ స్క్రీన్. ఒకసారి ఎస్ సడన్ డెసిషన్ అనేది క్యాపిటల్లో కోట్ చేస్తూ ఆ నెక్స్ట్ కంటిన్యూ చేశారు. ఎస్ సడన్ డెసిషన్, ఐఎమ్ హ్యాపీ. కొన్ని లెటర్స్ని చాలా క్లియర్ కట్గా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేశారు. అంటే వాటిని హైలైట్ చేస్తున్నారు. సడన్ డెసిషన్ అంటే సడన్గా నిర్ణయం తీసుకున్నట్టు కూడా, అంటే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పలేదు, తను తీసుకున్న నిర్ణయం అంటూ చెప్పట్లా. సో దీనికి సంబంధించి త్వరలోనే రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా, అక్కడి నుంచి అటువంటి రిప్లైని ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
చూడాలి మరి ఆ నిర్ణయం ఒకవేళ వస్తే కనుక టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ట్విట్టర్ వేదిక పెట్టే ప్రకటన చేశారు కాబట్టి రేపటి నుంచి ఏమైనా వరుసగా దాని మీద స్పందిస్తారా లేకపోతే ఇప్పటితో ఈ ట్వీట్తో ఆపేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంటుంది, పెట్టాబారులో తిరగాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అయినా అడుగులు పడతాయా లేదా అనేది చూడాలి. ఖచ్చితంగా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఒక 1.5 లక్షల పైగా వ్యూస్ వచ్చాయంటే ఎంతమంది ఈ ట్వీట్ని చూసారు అర్థం చేసుకోవచ్చు. పెట్టాబారులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనే ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా పెట్టాపురంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అక్కడ రామ్ గోపాల్ వర్మ పోటీ చేయడం చేస్తానని చెప్పడమని కూడా చెప్పిన తర్వాత కూడా కొంత వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు ఇప్పుడు వర్మ నిజంగానే పొలిటికల్గా రాజకీయంగా ఎంట్రీ ఇస్తారా లేకపోతే ఇది కేవలం ఒక సెన్సేషన్ కోసం పెట్టారనేది 2-3 రోజులు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ చేస్తే ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టు ఇండిపెండెంట్గానే పోటీ చేసే అవకాశం ఉంది. రామ్ గోపాల్ వర్మ సామాజిక వర్గం అంటే వర్మ సంటూ ఉంటారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ నిజంగా ఆయన పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి. కేఏపాల్ 2019 కూడా అట్లాగే నరసాపురం ఎంపీగా పోటీ చేశారు, ఆయనకి అక్కడ డిపాజిట్లు కూడా రాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్మ పోటీ చేస్తే అక్కడ వంగాగీత వైసీపీ బలంగా ఉన్నటువంటి నేత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పోటీ ఇద్దరి మధ్య ఉండే అవకాశం ఉంది. వర్మ పోటీ చేస్తే ఆయనకి కూడా డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట కాబట్టి వర్మ నిజంగానే పోటీ చేస్తారా లేకపోతే కేవలం సెన్సేషన్ కోసం పోస్టు పెట్టారనేది 2-3 రోజులు తెలిసే అవకాశం ఉంది. సచిన్, ఏదేమైనప్పటికీ వర్మ పోస్ట్ అయితే ఇప్పుడు సంచలనంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారిందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ రాజేష్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే పిఠాపురం నుంచి తాను పోటీ చేశానంటూ పవన్ ప్రకటించిన కొద్దిసేపటికి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా రియాక్ట్ అయ్యారు. తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. సడన్ డెసిషన్, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దాట్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం అని ఆయన ట్వీట్ చేశారు. ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇన్ఫ్యాక్ట్ ఆయన తీసిన సినిమాల్లో కూడా నేరుగా ఆ పేరు పెట్టడం కావచ్చు లేకపోతే వేరే కారణాలు ఏమైనా సరే నేరుగా పవన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నేరుగా పవన్ కంటెస్ట్ చేయబోతున్నా, పిఠాపురాన్ని టార్గెట్ చేయబోతున్నారా, పవన్ని కూడా ఇక్కడ టార్గెట్ చేయబోతున్నారా, ఏం జరగబోతుంది? పిఠాపురం నుంచి ఆయన బరిలోకి దిగితే నేరుగా ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా లేకపోతే పార్టీ నుంచి ఏమైనా అంటే వేరే పార్టీ నుంచి ఏమైనా బరిలోకి దిగుతారు, దిగితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. దీంతోపాటు ఇంతకీ నిజంగానే వర్మ బరిలో ఉంటారా లేదంటే కేవలం ట్వీట్కే ఇది పరిమితం అవుతుందా అనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది.